హైదరాబాద్ నాగోల్లో సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం రోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోంది. కాసుల కాల్సితో దయనీయంగా వ్యవహరిస్తున్నాయి. బోడుపలకు చెందిన కనకయ్య చికిత్స పొందుతూ మృతి చెందగా, బిల్లు పూర్తిగా కట్టలేదంటూ మృతదేహాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటివరకు 2 లక్షల బిల్లు చెల్లించగా మిగతావి 90,000 కడితేనే మృతదేహాన్ని ఇస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. కవర్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ ప్రతినిధిపై ఆసుపత్రి సిబ్బంది దాడికి దిగింది. ఎన్టీవీ ప్రతినిధి ఫోన్ లాక్కుని రూంలో నిర్బంధించారు ఆసుపత్రి సిబ్బంది. తొమ్మిది రోజుల క్రితము 56 సంవత్సరాల వయసు గల వ్యక్తి కనకయ్య అనే ఒక వ్యక్తి మా హాస్పిటల్కి ఎమర్జెన్సీ కండిషన్స్లో ఊపిరి ఆగిపోయే పరిస్థితుల్లో రావడం జరిగింది. అతనికి మేము ఇమీడియట్గా మా ఎమర్జెన్సీ టీం స్పందించి వెంటిలేటర్ మీద కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా మేము కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ పేషెంట్స్ పూర్ని నాకు తెలిసిన తర్వాత కూడా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు, ట్రీట్మెంట్ లేట్ అయ్యేటట్టుంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు, కృత్రిమ శ్వాస అందించడం ఇంకా టైం పట్టేటట్టుందని చెప్పినప్పటికి కూడా వాళ్ళు లేదు సార్, మేము బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది, ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటాం అని వాళ్ళ రిక్వెస్ట్ చేయడం మీదటనే నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో లాస్ట్కి వాళ్ళకి నిన్న కూడా మేము పేషెంట్ ఇంకా వర్షం అవుతున్నా విషయం చెప్పడం కూడా జరిగింది. బట్ ఆ విషయంలో లేదుసారికి ఏదో ఒకటి దేవుడు ఉంటే బతుకుతాడు, మీరైతే మీ ప్రయత్నం మీరు చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మీదటనే మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా ఆ పేషెంట్ మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. అయితే ఆ పరిస్థితుల్లో ఏదైతే డ్యూ ఉందో, అంటే ఫైనాన్షియల్గా కూడా మా స్టాఫ్ ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భం ఏం లేదు, ఏదైతే డ్యూ ఉందో అది కట్టాలని అడిగిన సందర్భంలో కొంత ఇష్యూ జరిగింది. సో దానికి మా సెక్యూరిటీ సిబ్బంది కూడా అనుచితంగా ప్రవర్తించడం వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగిన మాట వస్తాం, దానికి సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే టర్మినేట్ చేయడం జరిగింది. సో వారి ద్వారా మిగతా మీడియా సిబ్బంది కూడా క్షమాపణ చెప్పించడం కూడా జరిగింది. అతనికి వెంటిలేటర్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సెప్సిస్ కోసం రకరకాల యాంటీబయాటిక్స్, పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ పెట్టడం జరిగింది. 24 గంటలు క్రిటికల్ కేర్ సిబ్బంది ద్వారానే వైద్యం చేయడం జరిగింది. వచ్చిన నాటి నుంచి కూడా ఈ పేషెంట్ కండిషన్ బాగోలేదు, ఎప్పటికైనా ఏమైనా జరగవచ్చు, 50-50% ఛాన్సెస్ అని చెప్పినా కానీ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పొమ్మంటే కూడా పాపం వాళ్ళకు అటు ఇటు కాకుండా సందిగ్ధ అవస్థలో మమ్మల్ని బతిమలాడి మా దగ్గరే చేయమని, మీరంటేనే నమ్మకం, 1 ఇయర్ నుంచి మీ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని ప్రోద్బలం చేయడం వల్ల పెట్టుకోవడం జరిగింది తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏ ఉద్దేశం లేకుండింది. సరే, తర్వాత జరిగినటువంటి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతోటి కొంచెం వాళ్ళు ఇష్యూ చేయడం, దానికి హాస్పిటల్ యాజమాన్యం కూడా స్పందించి చాలా డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. ఈలోగా కొద్దిగా మీడియా సోదరులతోటి మా సెక్యూరిటీ వాళ్ళు ప్రవర్తించినందువల్ల కొంచెం ఇష్యూ, ఏదో చిన్నపాటి ఇష్యూ జరిగింది, అది కూడా పెద్ద సామరస్యంగా.